ఇండియాలో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో నార్త్ లో చాలా చోట్ల థియేటర్లను మూసేశారు. మరికొన్ని చోట్ల 50% ఆక్యుపెన్సీతో మాత్రమే రన్ అవుతున్నాయి. తాజాగా ఏపీలో కూడా 50% ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాల విడుదల వాయిదా పడింది. దాంతో అందరి చూపు నాగార్జున గారు నాగచైతన్యల బంగారరాజుపైనే పడింది. గతంలో వచ్చిన సోగ్గడే చిన్నినాయన కూడా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే దానికి సీక్వెల్గా రూపొందుతున్న బంగారరాజుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ని కూడా పూర్తి అయింది. 2 గంటల 40 నిమిషాల నిడివిగల ఈ చిత్రంకు U/A సర్టిఫికెట్ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల స్పందన ఇలా ఉంది. నాగార్జున గారు బంగారాజ్ పాత్రతో మళ్లీ మెస్మరైజ్ చేశారు. సోగ్గడే చిన్నినాయనకి మించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు నాగార్జున గారు. మరోపక్క నాగచైతన్య కూడా ఏమాత్రం తగ్గలేదు. మునుపెన్నడూ చూడనంత ఎనర్జెటిక్గా అతను కనిపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా సాగింది. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలన్నీ ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. పాటలన్నీ తెరపై చాలా బాగున్నాయి. నాగార్జున గారు రమ్యకృష్ణల కామెడీ, కృతి శెట్టి గ్లామర్, బంగారరాజు మనవడు చిన్న బంగారరాజుగా నాగచైతన్య నటన కలగలిపిన ఈ చిత్రాన్ని చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలబెట్టడం ఖాయమంటూ వారు చెప్పుకొచ్చారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత మేరకు కలెక్షన్లో రాబడుతుందో చూడాలి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.